నా మాటలు ఎందుకయ్యా మీరు లెక్క చేస్తారో నా మాటలు అవలు పట్టించుకోకండి తెలుగుదేశం వాళ్ళు కానీ వైసీపీ వాళ్ళు కానీ నేను నా ఇష్టం నా కోసం నేను మాట్లాడుకుంటున్నాను సరదాగా మాట్లాడుకునే రికార్డే మా పిల్లలు మనవలు మునిమనవలు తర్వాత చూసి మా తాత ఇలా మాట్లాడుతూ ఉండేవాటని చూసుకుంటారని అంతే తప్ప దీనివల్ల ఏదో రాజకీయ ప్రయోజనం వస్తుందని ఏమి అనుకోకండి నా మాటల వల్ల ఏమీ మారదు నాలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళు బాధపడుతుంటే బయటికి రాదు నేను బాధపడుతుంటే బయటికి వస్తుంది అంతే ఇది ఇలా ఉండకూడదు దీన్ని మారాలి ఖచ్చితంగా ఈ సిస్టం మారాలన్నదే నా ఉద్దేశం మార్చడానికి ఏం చేయాలి ఒక్కొక్కటి ఒక్కో పాలసీ ఇవాళ రాజకీయం ఉంది ఈయన జగన్మోహన్ రెడ్డి ఓడిపోతే చంద్రబాబు నాయుడు గెలుస్తాడు చంద్రబాబు నాయుడు ఓడిపోతే జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడు వీళ్ళిద్దరు కాకుండా ఇంకో మూడో వ్యక్తి వచ్చే అవకాశం ఉందని ఎవరన్నా అనుకుంటారా అనుకుంటుంటే చేయొస్తాను ఒకసారి చూస్తాను ఎవరన్నా నమస్కారం పెట్టుకుంటాను వచ్చి మూడో వ్యక్తి వచ్చే అవకాశం ఉందా వీళ్ళిద్దరూ ఎప్పుడూ లోపలే మాట్లాడుకోరు లోపల ఫైటింగే వాళ్ళు వస్తే వీళ్ళు బయటికి పోతారు వీళ్ళు వస్తే వాళ్ళు బయటికి పోతారు పూర్వం కనీసం కమ్యూనిస్టులు ఉండేవారు ఒకళ్ళు ఇద్దరు ఇప్పుడు వాళ్ళు పూర్తిగా కనుమరుగైపోయారు పవన్ కళ్యాణ్ నెగ్గుతాడేమో పవన్ కళ్యాణ్ పాపం కనుమరుగైపోయాడు ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా సపోర్ట్ చేసేస్తున్నాడు రామోజీరావు గారిని పవన్ కళ్యాణ్ సపోర్ట్ కమ్యూనిస్టులు సపోర్ట్ బీజేపీ సపోర్ట్ టీడీపీ సపోర్ట్ ఇంకా ఎవరైనా పక్కన చుట్టుపక్కల డిఎంకే అలాంటి పార్టీలో ఉంటే వాళ్ళు సపోర్ట్ ఇంతమంది రామోజీరావు గారి పార్టీ ఈ జగన్మోహన్ రెడ్డి పార్టీ ఒకటే వాళ్ళ నాన్న పేరు చెప్పుకుని ఈయన ఒక్కడే అపోజ్ చేస్తున్నాడు అందుకని మీకు రాజకీయాలు ఏముండి ఎవరికి ఓటేసుకున్నా పర్వాలేదు కానీ నేను రిక్వెస్ట్ చేసేది ఒకటే ఈ ఇష్యూలో ఈ రామోజీరావు గారి ఇష్యూలో నిజం తేలాలని కోరుకోండి మీరు భగవంతుడికి దండం పెట్టుకున్నప్పుడు మీ ఇంట్లో బాగుండాలి మీ పిల్లలు బాగుండాలి అందరూ బాగుండాలని అనుకుంటూ ఆ నమస్కారం పెట్టి రామోజీరావు గారి కేసు కూడా తేలాలి అని అనుకోండి అంతే రామోజీరావు గారు ఓడిపోవాలని కూడా అనుకోవద్దు తేలాలి ఈ కేసు అనుకోండి ఎందుకంటే ఈ కేసు ఇది జస్ట్ రామోజీరావు గారు ఎవరిని మోసం చేశారన్న కేసు కాదు ఈ కేసు అడ్డం పెట్టుకుని ఎంత దారుణాలు జరుగుతున్నాయంటే మా కాకినాడలో మూడు నెలల క్రితం ధనలక్ష్మి సొసైటీ అని మూసారు నెలవరే ఇంకాను కార్తికేయ సొసైటీట ఒకటి 300 కోట్లు ఒకటి 30 కోట్లు ఎవరి మట్టుకాడు ఒకటి స్టార్ట్ చేయడం జనాల దగ్గర కలెక్ట్ చేయడం బోర్డు తిప్పేయడం గట్టిగా పోలీసు వాళ్ళు కూడా అడగలేకపోతున్నారు ఏంటంటే రామోజీరావు ఏం చేశారండి అని అడుగుతున్నారు వాళ్ళు రామోజీరావు గారు ఎవరికి ఎగ్గొట్టలేదు అంటే నేను ఎగ్గొట్టానా నేను తీసుకెళ్ళి వ్యాపారం అక్కడ ల్యాండ్ మీద పెట్టానండి రేటు పడిపోయింది నన్ను ఏం చేయమంటారు ఆయనకి రేటు పెరిగింది మాకు పడిపోయింది నన్ను ఏం చేయమంటారు ఆయన అయితే అక్కడ తీసుకెళ్లి రామోజీ ఫిల్మ్ సిటీలో మొత్తం అంతా ఆక్యుపై చేసుకున్నాడు మాకు ఎవడని ఇచ్చాడో ఛాన్స్ మాది ప్రజాధనమే కదా మాకు ఎవడని ఇచ్చాడో ఛాన్స్ రామోజీ ఫిల్మ్ సిటీలో ల్యాండ్ సీలింగ్ యాక్ట్ అనేది లేకుండా పక్కన పెట్టి ఆరుగురు కలిసి 2000 ఎకరాలు కొనేశారు ఎవడని అడిగాడా ఇవన్నీ అడుగుతున్నారు ఎవడని అడిగాడా మేము కొనుక్కోకూడదు మేమేం చేయకూడదు మా మీద వచ్చి పడిపోతారు ఏముందో 10 కోట్లు మా ఊరు వాళ్ళే పోతే పోతారు మధ్యలో మీరేంటి పోలీసులకి ఏంటి సంబంధం ఈ తరహా వచ్చేస్తుంది కాబట్టి ఇవన్నీ కూడా ఇప్పుడు స్టార్ట్ అవుతాయి ఇప్పుడు ఎందుకంటే ఒప్పుకున్నారు కాబట్టి చర్చకు ఒప్పుకున్నారు కాబట్టి ఇది మనీ లాండరింగా ఏంటి ఆర్ఓసీ ఏం చెప్పింది ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ఏం చెప్పింది ఇవన్నీ కూడా తెస్తాను నేను ఎప్పుడు తీయగలుగుతాను నేను ఎవరో మీలాంటి వాళ్ళు కనిపించినప్పుడు ఒక చిరునవ్వు నవ్వితే ఇలా చూడగానే మొహంలో పెట్టారనుకోండి ఎందుకురా ఎవరికి ఇష్టం లేని పని ఏం చేయడం అనిపిస్తుంది ఒక నవ్వులో అయితే ఇప్పుడు వైజాగ్ లోపలికి వచ్చి బ్రిడ్జిలు గిడ్జిలు కన్ఫ్యూజ్ అయిపోయాం ఆపి ఎక్కడ ఎవరిని అడిగినా బాబు గ్రీన్ పార్క్ హోటల్ ఎక్కడంటే వాడు వెంటనే నమస్తే అండి బాగున్నారా ఇలా వెళ్ళి ఇలా తిరగండి ఎంత అదే ఎంకరేజ్మెంట్ ఇంతకన్నా పెద్ద ఏం అక్కర్లేదు ఎక్కడో రాజమండ్రి వాడిని వైజాగ్ వస్తున్నా సినిమా స్టార్నా సిట్టింగ్ ఎంపీనా ఏమీ లేదు 10 ఏళ్ల క్రితం రిటైర్ అయిపోయిన ముసలాన్ని చూడగానే గుర్తుపట్టి వాడు నవ్వు నవ్వాడే ఆ నవ్వే ఎంకరేజ్మెంట్ ఆ నవ్వు కోసం మనం ఏదైనా చేయొచ్చు ఎస్ నాకు ఉన్నారా జనం మీరేం రాక్కలేదు జైలుకి వెళ్ళక్కలేదు ఏమి చేయక్కలేదు ఉన్నారా జనం తప్పు జరిగితే ఆ తప్పుకు వేలెట్టి చూపించిన వాడికి ఖచ్చితంగా వెనకాల నిలబడడానికి చాలామంది జనం ఉన్నారు అనేటువంటి ఒక ఫీలింగ్ కలగాలి ఆ ఫీలింగ్ ఈవేళ ఇక్కడ మీరు ఎంతసేపు వెళ్ళిపోకుండా కూర్చోవడమే గ్రేట్ ఫీలింగ్ ఎందుకంటే ఏముంటుంది ఈ సబ్జెక్టులో ఇంట్రెస్ట్ రామోజీరావు సబ్జెక్టు రామోజీరావు ఓకే అరుణ్ కుమార్ వచ్చేట్రా అంటే సరే ఇందామని పక్కవాడికి పోతారు రే సినిమా టైం అయిపోతుంది సినిమా టైం అయిపోతుందంట పోతారు ఎవరు ఎవరికి మీకు ఎవరికి సంబంధం లేకపోయినా ఇంతసేపు కూర్చోవడం అనేది ఖచ్చితంగా ఈ దేశంలో జరుగుతున్నటువంటి ఆర్థిక నేరాలకి ఓ ఫుల్ స్టాప్ పెడుతుంది ఫుల్ స్టాప్ పెద్ద రోజునే మనకి నిజమైనటువంటి మనకు వస్తాయా డబ్బులు అది మర్చిపోకండి ఈ డబ్బులన్నీ మనవి మన డబ్బుల్ని వాడుకుని వాళ్ళ ఆస్తులు పెంచుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో అవి వాళ్ళ దగ్గర కాకుండా ఆ డబ్బు బ్యాంకులో ఉండుంటే మనందరికీ ఉపయోగపడడం బ్యాంకులో దాచుకోకుండా వాళ్ళ దగ్గర ఎందుకు దాచుకుంటున్నాం బ్యాంకు వాళ్ళు 8% ఇంట్రెస్ట్ ఇస్తే వాళ్ళు 12% ఇంట్రెస్ట్ ఇస్తూ ఉంటారు 12% ఇంట్రెస్ట్ ఇస్తామని మీ దగ్గర తీసుకున్న డబ్బంతా వాళ్ళు వాళ్ళ వ్యాపారాలన్నీ విస్తరింపజేసుకుంటున్నారు అదృష్టవశాత్తు వాళ్ళ వ్యాపారాల్లో లాభాలు వస్తే మీకు 12% ఇస్తారు
ఆ వ్యాపారాలు పోతే మీ సొమ్ము మొత్తం పోతుంది. ఇదే జరుగుతోంది. దీనికి ఒక ఛానలైజ్ చేయాలి, ఒక పద్ధతి ఉండాలి. ఎస్ తప్పులేదు, తీసుకెళ్లి వ్యాపారం చేసుకో, దానికి ఏంటి మాకేమి ఇస్తావు షేర్లు డిబెంచరీ. ఈవేళ 2,30,000 మంది ఎవరైతే ఈ రామోజీరావు గారి దగ్గర డిపాజిటర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా అందులో షేర్ హోల్డర్స్ అవ్వాలి. వాళ్ళ కంపెనీకి సంబంధించినటువంటి ఈ 3,000, 4,000, 10,000 కోట్ల రూపాయల ఆస్తుల్లో ఈ 2,30,000 మందికి షేర్లు ఉండాలి. ఒకటి 100 షేర్లు, ఒకటి 1,000 షేర్లు, వాళ్ళు ఇచ్చిన డబ్బు లెక్కకి. అది సిస్టమ్. ఆ సిస్టమ్ కాదని లాభం వస్తే నాది, నష్టం వస్తే నీది అనే పద్ధతిలో వ్యాపారం చేస్తే లాభ నష్టాలు పంచుకోవటం అంటే ఇదా? దీనికి ఎక్కడ అంటే నేను ఎవరికి ఎగ్గొట్టానంటే నువ్వు ఎగ్గొట్టకు, నువ్వు పేకాడో, వచ్చాయి డబ్బులు. మా డబ్బులతో పేకాడడానికి నీకు ఎవడిచ్చాడు రైటు? నువ్వు పట్టుకెళ్ళి మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటండి? మీరు చాలామంది వైజాగళ్ళు, మీకు తెలుసు కదా షేర్ మార్కెట్లో డబ్బులు పెట్టడం అంటే ఏంటి. తీసుకెళ్ళి షేర్ మార్కెట్లో డబ్బులు పెట్టాడు, షేర్ మార్కెట్లో పెట్టిన డబ్బులు పోతే పోతాయి, అయిపోయింది క్లోజ్. అలా పోయిన వాళ్ళందరూ ధనలక్ష్మి కంపెనీ, అగ్రిగోల్డ్, ఇంకొక కార్తికేయ, వీళ్ళందరూ అలా పోయిన వాళ్ళే. మేము పేకాడాం, వాళ్ళు పేకాడారు. ఈయన మొక్క కలిసింది కాబట్టి ఈయన చాలా గొప్పవాడు అయిపోయాడు, ఆయన మొక్క కలవలేదు కాబట్టి భ్రష్టుడు అయిపోయాడు. అసలు పేకాడకూడదన్న రూల్ పెట్టాలి. అందుకే ఈ తాపత్రయం. నీకు ఇచ్చినటువంటి డబ్బులు ఎవడైతే ఇచ్చాడో ఆ డబ్బుల్ని సేఫ్ గార్డ్ చేయవలసినటువంటి బాధ్యత ఉన్నవాళ్ళే. బ్యాంకుల్లో ఎందుకు వేసుకుంటాం? బ్యాంకులు గవర్నమెంట్ కాబట్టి వాళ్ళు బోర్డు తిప్పారు అన్నటువంటి దీంతో వాళ్ళు తక్కువ వడ్డీ ఇచ్చినా వేసుకుంటాం. మన ఇంటి పక్కవాడే వచ్చి అడుగుతాడు నీకు 2 రూపాయలు వడ్డీ ఇస్తాను, బంగారం పెడతాను నీ దగ్గర ఇయ్యని. ఎందుకేమో ఏమో ఈ బంగారం, ఏం బంగారం అని అడుగు తెలుసు. వీడు 2 రూపాయలు వడ్డీ ఎలా ఇవ్వగలడు? ఇన్ని ఆలోచనలు చేస్తాం. రామోజీరావు గారికి ఈనాడు పేపర్ ఉంది, రోజు పొద్దున్నే లేచి మనం ఏ ముక్కుతో గాలి పీల్చాలి, ఏ ముక్కుతో వదలాలి, అన్నం ఏం తినాలి, కాఫీ తాగాలా తాగకూడదా, అన్నీ అది చూసే కదా మనం నేర్చుకునేది. ఇంత గొప్పవాడు మన ఏమన్నా ద్రోహం చేస్తాడా అని నమ్మి డబ్బులు ఇచ్చారు. సరే డబ్బులు ఇచ్చారో డబ్బులు తీర్చేశారు అంటున్నాడు, అది వేరే విషయం. అలా కుదరదు. అది రామోజీరావు గారు అవని, మన ఇంటి పక్కన అప్పారావు గారు, వెంకట్రావు గారు అవని ఎవరైనా సరే ఒక రూల్ ఫాలో అవ్వాల్సిందే. ఒక రిజిస్టర్ చేయాలి, నేమ్స్ పెట్టాలి. రిజర్వ్ బ్యాంకు, స్టేట్ గవర్నమెంటు, సెంట్రల్ గవర్నమెంటు, రిజిస్టార్ ఆఫ్ కంపెనీసు ఎవరెవరికైతే తెలియజేయాలో వాళ్ళందరికీ తెలియజేయాలి. ఎప్పటికప్పుడు లెక్క ఇంటాక్ట్గా ఉండాలి. లాభం వస్తే లాభం వస్తుందని చెప్పాలి, నష్టం వస్తే నష్టం వస్తుందని చెప్పాలి. అన్నీ కరెక్ట్గా తెలియజేస్తుంటే అవకాశం ఉంది నష్టపోకుండా ఉండటానికి. అప్పుడు కూడా దొంగ పనులు చేయొచ్చు. ఇన్ని ఉన్నా సరే ఎత్తేసిన కంపెనీలు చాలా ఉంటాయి. ఈ రూల్స్ని మీరు నాకు రూల్స్ వర్తించవంటే ఇంకేం చేస్తామండి? నాకు వర్తించవు రూల్స్. ఇప్పుడు మనం చెప్పేట పేపర్లో వచ్చింది ఎంత మటుకు నిజమో తెలియదు, ఈ ఏపీ చిట్ ఫండ్ యాక్ట్, నేను అది ఫాలో అవ్వను అన్నట్టు. ఏంటి మీ చిట్ ఫండ్ కంపెనీ కదండి, ఇంత పెద్ద చిట్ ఫండ్ కంపెనీ కదంటే, లేదండి మేము ఏపీ చిట్ ఫండ్ యాక్ట్ అవి ఫాలో అవ్వం, కంపెనీస్ యాక్ట్ ఫాలో అవుతాం. చిట్ ఫండ్ వ్యాపారం చేస్తూ కంపెనీస్ యాక్ట్ ఫాలో అవడం ఏంటి? ఎక్కడ విన్నావా మనం? అసలు ఏపీ చిట్ ఫండ్ యాక్ట్ ఫాలో అవ్వట. నాకు వస్తాయి కాగితాలని, ఆల్రెడీ అడిగాను. రేపు ఆదివారం నాటికి హైదరాబాద్లో జరగబోయే డిబేట్ నాటికి ఆర్టీఐ కింద అన్ని కాగితాలు వస్తాయి నాకు.